సంవత్సరంలో పల ప్రేమగల్ల నానా ఓదన్న ప్రాణ వెళ్ళిపోతే ప్రేమగల్ల తల్లి లక్ష్మి పదకొండు రోజుల కింద సజ్జ సరుకులు ఒక వెళ్ళిపోతే రెండు బస్తాలు పేరు తెచ్చుకొని నాలుగు ఆటలు కోసుకుంటే కవలం అన్నం తింటారు ఎవరు ఉండలో వీళ్ళ పేటికి వెళ్ళిపోతారా అని ఎంత మంచి ఆలోచన ఎంత మంచి వాళ్ళకు వచ్చిందో బిడ్డల వరే సంవత్సరం లోపల ప్రేమగల్ల ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మా నాన్న భూములు ఉండబోయిందా మా తల్లి తావులు ఉండబోయిందా ఓ తల్లి లక్ష్మి ఇవాడికి 11 రోజులు అవుతుంది తెల్లార్ద 12 రోజులు అవుతుంది కొల్లు వంటి మా ఇంటి ఆడబిడ్డలు మా పూజలు చెప్పి అప్పన్న పేట కళాభం దాన్ని తీసుకొచ్చి ఈ రోజున ప్రేమగల్ల లక్ష్మి పేరు మీద చెప్పబోయే కథలు మా సరైన కథ మొదలు పెడతాను పుణ్య శాస్త్రాన్ని చిన్న కొడుకు పేరు తూర్పు మహారాజు
పెట్టిన వాళ్ళ కళ్ళ తల్లి వరద పంప ఆ రాజు వరద రాజులైన రాజ మనకు ఎండి తక్కువ ఉన్నది బంగారం తక్కువ ఉన్నది బంగుళాల భగవంతుడు మనకు ఉన్నాయి రాజా తోడి ఎల్లగొట్టాడు మొట్టి తోడు మోరీలు సాడతోడు వరాలు వట్టుకొచ్చి బ్రాహ్మణులకు దానం వేస్తున్నారా బ్రాహ్మణులకు దానం వేసిన వాళ్ళు ఇప్పుడు పురి పట్టిన బ్రాహ్మణులు వెళ్ళిపోతాము బంగారే బాబు లోపల అమ్మగా పోయమ్మా కన్న తల్లి వరద బాబు కూడా ఎక్కువ కొడగా నాకు ఎవరని లాని పాట వాడుతుంది తోలు పాట కొబ్బరి కొడుకు లాంటి నలుగురు కొడుకులు నాకున్నారు కానీ అరటి పండు లాంటి ఆడి బిడ్డలేదు ఉన్న ఒకటే లేకున్న ఒకటే అందుకే అంటారా వాళ్ళ అంగైనా దొంగైనా ఒక కొడుకన్న ఉండాలి ఎడ్డిది ఒక గుడ్డిది ఒక బిడ్డన్న ఉండాలంట నలుగురు కొడుకుల అన్నా నలుగురు కొడుకుల తోడాల బిడ్డ లేకపోయారా ఆడబిడ్డతోనే సుట్రికం అంటారు ఆడబిడ్డతోనే బంధుత్వం అంటారు నలుగురు కొడుకులు సలువు పల్లెల్లో సలువుకుంటూ ఉన్నారు కదా
అన్నలకు చూసుకొని మీరు ఎలా
ఇద్దరి బిడ్డలాది కట్టి బిడ్డలారా, నాకు ఇద్దరి కొడుకులు అనుకుంటే బిడ్డ, నాకు ఇద్దరి బిడ్డలు అనుకుంటే బిడ్డ, నా బిడ్డలు ఐదు ఇళ్ళల్లో అంటారు, నా కొడుకులు ఇంటల్లో ఎలాని నేను సంబరపడ్డల కొడుకోషాలయ్యో. మీ నాన్నగారు వెళ్ళి పోతల్ల బిడ్డ అని గా ఇద్దరి బిడ్డల తగ్గి తెలుసుకొని అయ్యో బిడ్డలా నువ్వు గెలవల్లే కూర్చుండి నా బిడ్డలు వస్తున్నారా అని నాకు మా కష్టకాలం అడిగిన కన్న తల్లి. మరి లక్ష్మీ ప్రాణం వెళ్ళిపోతే ఆ కన్న తండ్రి ఉదన్న ప్రాణం మీద పెద్ద కొడుకు అగ్నిగోత్రం పచ్చింది. 11 రోజుల కింద లక్ష్మ ప్రాణం వెళ్ళిపోతే చిన్న కొడుకు అగ్నిగోత్రం పట్టింది. ఇద్దరు బిడ్డలు ఉండే పడికే తన తల్లి ఆరెళ్ళ పాడగట్టి కట్టాల కళ్ళకు ఎత్తకపోగా ఇద్దరు బిడ్డలు పాడరుగా మా తల్లి కాటినాల గడ్డకు వెళ్ళిపోతున్నదని ఇద్దరు బిడ్డలు ఓరి వల్ల సాగుకుంటే వెళ్ళిపోయి అంటారు. ఏ మానవుడైనా ఏ మానవరాలైనా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ధనం పట్టుకురాలి, దాండం పట్టుకురాలి. పోయేటప్పుడు కూడా మన ఇంత ధనం రాదు, దాండం రాదు, కానీ వచ్చేది మంచి చెడు వస్తుంది. మంచోళ్ళు మరణం అయిపోతాయి, పుణ్యాత్తులు ఉండరా, ధర్మాత్తులు ఉండే. మరి ఎండగొడ్డలు నీళ్ళ విడిసి నీళ్ళిచ్చిన మానవులు ఇలా సావెట్లో వచ్చారు కడసారి కన్నా బొద్దన కూడా మోపు ముఖం చూసుకుంటారు. అదే పాపాత్తులు మరణం అయిపోతే వాళ్ళు సత్యం సరకంగా సరకురక వెళ్ళిపోని అని ఎవరుండాలి ఒకళ్ళల్లో వాళ్ళు ఉంటారు. అడ్డ ప్రేమగల్ల లక్ష్మి ప్రేమగల్ల ఓదల్ల ఇద్దరి కొడుకులు అన్నారు, ఇద్దరు బిడ్డలు అన్నారు. లక్షకు ఇద్దరు బిడ్డలు ఉండదు, నాకొక్క బిడ్డ కూడా ఉండదు. తల్లి భర్త తల్లి కలకలకలకల కళ్ళు తీసుకుందేమి తాలిమ గంటలు మోగంగని మంత్రులాల గుడి కన్నాల మీరుండే వారి బయటికి వెళ్ళిపోయి కవలమన్న భోజనం చేసి రమ్మన్నాడు. మా భార్య ఉండే బంగారు భవనాల బయటికి వెళ్ళిపోయి నేను కూడా కవలమన్న భోజనం చేసి వస్తానని చెప్పి కచ్చీరు తాబంది చేసి దేశమల్ల గిడ్డ నెత్తులు పెట్టుకుని శ్రీనాథ బెస్తమ చేతులు పట్టుకొని బంగారు పావు పళ్ళు కాళ్ళకు ధరించుకొని చంద్రవేదము చేత పట్టుకొని రాజాది రాజు గొప్ప చక్రవర్తి వద్ద రాజు భార్య ఉండే బంగారు భవనాల బయటికి